49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐడ్రీమ్. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోటును ఉపసంహరిస్తూ ఆర్బీఐ తాజాగా ఒక ప్రకటన కూడా వెలువరించింది. సో అసలు ఇంత ఉన్నపలంగా 2000 రూపాయల నోట్ని ఉపసంహరించుకోవడం కనుక గల కారణాలు ఏంటి? అసలు బీజేపీ అంటే ఇంత సడన్ గా కర్ణాటక ఎన్నికల తర్వాత ఇలా నిర్ణయం తీసుకోవడానికి వెనక ఉద్దేశం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో ఏపీ బీజేపీ సంబంధించిన అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మణిశంకర్ గారు. అసలు ఈ ఐడ్రీమ్స్ ప్రేక్షకులకి నమస్తే. థ్యాంక్ యూ మేడం. మేడం అసలు ఇప్పుడు ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ 2000 రూపాయల నోటిని ఉపసంహరించుకోవడం వెనక ప్రధాన కారణం ఏంటంటారు? అసలు అన్నిటికీ కర్ణాటక ఎన్నికలతో ముడిపెట్టడానికి అది కరెక్ట్ కాదు, సమంజసం కూడా కాదు. ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకున్నది ఏమీ కాదు. మీకు ఒక ముఖ్యంగా విషయం చెప్పాలి అంటే 2016లో నోటు రద్దుల తర్వాత ఏదైనా సరే మనకి 2018-19 నుంచి 2000 రూపాయల నోటు ప్రొడక్షన్ అది ఆగిపోయింది. అది వాళ్ళు సప్లై చేయడం, రిలీజ్ చేయడం ఆర్బీఐ నుంచి. ఎందుకంటే ఒక నోట్ లైఫ్ స్పాన్ 4 నుంచి 5 ఏళ్ళు మాత్రమే. అందువల్ల ఇది ఇప్పుడు కూడా ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే లీగల్ టెండరింగ్ ఉంది. ఇది 2016లో జరిగినట్టు ఇప్పుడు అది కాదు. ఇది 4 నెలల సమయం ఇచ్చారు. దీనిని ఎవరి దగ్గరైనా సరే ఉన్నవి 2000 నోట్లు వాళ్ళు 20,000 చొప్పున బ్యాంక్ లో వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకి వేరే నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక భారత ప్రభుత్వం, అందులోనూ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది అంటే చాలా సూపర్ ఫిషియల్ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మనం దీని గురించి మాట్లాడాలి అంటే ఈ 2000 రూపాయల నోట్లు అన్నది పెద్ద ఎత్తున ఉంది. అవినీతి అక్రమాలు జరగడానికి దీని వల్ల ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి మనం ఎప్పుడైతే ఇది నిన్న ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో ఆర్బీఐ నుంచి వెంటనే పెద్ద నాయకులు చాలా మంది మేము ఇది హర్షిస్తున్నాము, ఇది ఖచ్చితంగా 2000 రూపాయల నోటు రద్దు చేయాలి, ఇది ఇంత ముందే మేము దీని గురించి కూడా ప్రపోజల్ తీసుకురావడం జరిగింది, మేమే చెప్పామంటూ చాలా మంది ట్వీట్స్ కూడా చేస్తున్నారు. ఇది వాళ్ళ వాళ్ళ క్రెడిట్ అని చెప్పి. సో ఇక్కడ మనం ఏంటంటే ముఖ్యంగా ఒకటి సెక్యూరిటీ రీజన్స్, రెండోది హోర్డింగ్ ఆఫ్ మనీ ఎక్కువైపోతుంది మన దేశంలో. అంటే 150,000 కోట్ల వరకు, అంటే టోటల్ గా సప్లై చేసిన ఏదైనా ఒక నోట్ రిజర్వ్ బ్యాంక్ ముద్రణ వేసి రిలీజ్ చేసింది అంటే దానికి ఒక లెక్క పత్రం ఉంటాయి. అది ఎప్పుడైతే ఒక లెక్క తప్పుతోందో, అంటే ఒక 11% మాత్రమే రిలీజ్ అయిన 2000 నోట్లలో అది వాడుకలో ఉంది, అది ఫ్లో లో ఉంది మార్కెట్ లో, మరి మిగతా శాతం అంతా ఏమైపోయింది? సో దీని గురించి లెక్క తీసుకురావడానికి ఈరోజు మనందరికీ తెలుసు యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. యునైటెడ్ ప్రిఫేస్, యునైటెడ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, అది మనకు ఆ పేమెంట్స్ ఎక్కువ జరుగుతున్న తరుణంలో చాలా మంది ఈ నోట్ల వెంపు, ఈ పెద్ద పెద్ద నోట్లు వాడటము మానేశారు. అండ్ ప్రత్యేకించి మనకి కాశ్మీర్ లో కొంత ఉగ్రవాద ముప్పు అక్కడ G20 సదస్సుని కూడా పెట్టడానికి ఒప్పుకోని పరిస్థితిలో ఉంది. సో ఇవన్నీ అందులోనూ పక్కన పాకిస్తాన్ నుంచి ఉన్న ఒక కరెన్సీ నోట్ కి మన భారతదేశ కరెన్సీ నోటును ఆల్ సిమిలర్ గా ఉంటాయి. ఎక్కువగా ఫేక్ కరెన్సీ మార్కెట్ లోకి వస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే 2019 తర్వాత ఇది కొత్త నోట్స్ రావడం మానేసిన తర్వాత కూడా కాశ్మీర్ లో 2020-21లో కూడా ముద్రించబడిన కొత్త నోట్స్ వస్తున్నాయి అని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అకార్డింగ్ టు రా RAW అంటే రీసెర్చ్ అనాలిసిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము కూడా ఒక భారత ప్రభుత్వం కానీ అటు ఆర్బీఐ ఇటువంటి ఒక డెసిషన్ తీసుకుంది. ఇది ప్రజా శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయము. అండ్ ఎకానమీ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, నోట్లో ఈ ఫేక్ కరెన్సీ రాకుండా ఉండడానికి తీసుకున్నది. అంతేకాకుండా ఎక్కువ హోర్డింగ్, అంటే విపరీతంగా ఒక బ్లాక్ మనీ కింద స్టోర్ అయిపోయిన ఒక పరిస్థితి నుంచి బయటపడడానికి ఇటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చాలా ఒక అద్భుతమైన నిర్ణయం. దీనివల్ల కంట్రోల్ వచ్చి ఇంకా ఎకానమీ బాగుపడుతుందే తప్ప దీని వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు.
మేడం మరి ఇప్పుడు ఈ తాజా పరిణామాల వల్ల నిజంగానే బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుంది అంటారా? ఎందుకంటే 2016లో నోట్ల రద్దు అప్పుడు కూడా ఇంతే నల్లధనం అంతా బయటకు వస్తుంది, అంటే ఈ అక్రమంగా సంపాదించే వాళ్ళు, పన్ను ఎగ్గొట్టే వాళ్ళు అంతా బయటకు వస్తారు అన్నారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మరి అట్లాంటి పరిస్థితులు అయితే ఏమి లేవు. ఎందుకంటే 2016 ఆ టైంలో నోట్ల రద్దు అప్పుడు కూడా మనం చూసుకుంటే క్యూ లైన్లలో మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ బడాబాబులు ఎక్కడ ఎక్కడా లేరు. మరి ఇప్పుడు చూసుకుంటే 2000 రూపాయల నోట్ అనేది అంటే పేదలు మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఉన్న ఒకటి రెండు నోట్లు మాత్రమే ఉంటాయి మహా అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో, కానీ పెద్ద పెద్దవాళ్ళ దగ్గర ఉంటాయి ఇక కట్ల కట్లు. మరి ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వస్తారా? పెద్దవాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు టూ సెగ్మెంట్స్ మీరు అడిగింది. ఒకటి మామూలు మధ్య తరగతి కుటుంబీకులు, బాగా ఉన్న ఎలా పడితే అలా సంపాదించుకున్న వాళ్ళు. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళ సంగతి చూస్తే మనకి 4 నెలల సమయం ఉంది. 20,000 వరకు వాళ్ళు బ్యాంక్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఏమి ఇమ్మడి ముమ్మడిగా వచ్చి పడిపోయడం ఏం అవును లేదు కదా. సో వాళ్ళు దే ఆర్ వెరీ క్లీన్ అండ్ సేఫ్, చాలా సేఫ్ గా ఉన్నారు. 2016 పరిస్థితి కాదు ఇది, ఎందుకంటే 2016లో చాలా పెద్ద థ్రెట్ అది. అన్ని కూడా కొన్ని సెక్యూరిటీ రీజన్స్, అందరికీ కూడా ప్రజలకి చెప్పడం, ఇవన్నీ ఓపెన్ గా డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత భయాందోళనలకి గురి చేసే ఒక విపరీత పరిస్థితులు రాకుండా ఒక కేర్ తీసుకుంటూ ఒక స్టెప్ తీసుకుంటారు. అది మోడీ గారు అందరికీ కూడా వారు అర్థించడం జరిగింది. 50 రోజుల సమయం మీరు ఇబ్బంది పడడం కరెక్టే, నాకు అర్థమవుతోంది, కానీ కొంత క్షమించాలమ్మా, మీరు అంతా 50 రోజులు మాకు నాకు గడువు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. కొంత లైన్స్ లో ఉన్న మాట వాస్తవం. దానికి వెంటనే ప్రధానమంత్రి, గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు క్షమాపణ చెప్పి అది ఎందుకని చెప్పారంటే, వాళ్ళ అప్పుడు ఒక చాలా జాగ్రత్తగా అదంతా సమసిపోయింది. ఎవరికి ఏ ఇబ్బంది అయితే రాని రాలేదు. ఈ తర్వాత డిజిటల్ రెవల్యూషన్ తీసుకురావడం, అంటే ఇదే మోదీ సర్కార్ లో మనకి ఎక్స్ట్రాడినరీ డిజిటల్ రెవల్యూషన్. ఈ రోజు ఇదే యూపీఐ పోటీ ఫ్రాన్స్, వేరే వేరే జపాన్, ఇవన్నీ కూడా మన దేశాన్ని ఫాలో అవుతున్నాయి. ఎప్పుడు కనీ మిని ఎరుగని ఒక పరిస్థితి, అద్భుతమైనది. అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కమింగ్ టు ద బాగా ఎలా పడితే అలాగా ఈ 2000 నోట్లన్నీ కూడా దాచేసుకున్నారని అనుకుందాం. పైకి తీస్తారు, తీసుకురావడం పోతే ఇప్పుడు 4 నెలల్లో అవి బయటికి రావాలి, లేకపోతే చెల్లదు కదా. సో ఎక్కడెక్కడ దాచిన ఈ మనీ ఏదైతే ఉందో రొటేషన్ లోకి రావాలి, అంతా కూడా వాళ్ళు బయటకు తీసుకొస్తారు. తీసుకురాకపోతే వాళ్ళకే నష్టం. వాళ్ళకి ఎప్పుడైతే నష్టం లేదు, మాకు ఎన్ని కోట్ల రూపాయలు కట్టాలి కట్టాలిగా అలా మేము వృధాయినా చేసుకుంటాం, కానీ మేము అకౌంటబిలిటీ తీసుకురాము అని అన్న వాళ్ళు, వాళ్ళు ఏం చేసుకుంటారు కదా, వాళ్ళకి అనవసరం, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు తాహతకు మించి తినలేము ఎవరు కూడా. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, అది ఏమాత్రం మామూలు మనిషికి ఇబ్బంది పడదు రాదు. అండ్ ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ కోసం తీసుకున్న నిర్ణయము ఇది, చాలా అద్భుతంగా, ఇంకా ముఖ్యంగా మధ్య పేద తరగతి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నల్లధనం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా సరే 4 నెలలే టైము, ఎక్కడెక్కడ ఉన్న నల్లధనం బయటికి రావాల్సిందే, అంతా అకౌంటబిలిటీ చేయాల్సిందే. దీనివల్ల అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది తప్ప దీనివల్ల వచ్చే నష్టం అయితే ఉండదు. మేడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇటీవల మనం చూసుకున్నాం తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించేందుకు బీఆర్ఎస్ గా కూడా మార్చారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ ఇండియా టుడేకి సంబంధించిన రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని పార్టీలకి డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇప్పుడు ఇట్లాంటి తరుణంలో ఒకవేళ నరేంద్ర మోదీ ఈ కేసీఆర్ దీనికి ఏమన్నా ఈ వ్యాఖ్యలకు ఏమన్నా భయపడి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే పొలిటికల్ సర్కిల్స్ లో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే సంవత్సర కాలంలో ఇక్కడ రాబోయే 6 నెలల్లో 6 రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత 3 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, ఏపీ, ఒడిశా, అలాగే అరుణాచల్ ప్రదేశ్. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 8 రాష్ట్రాల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నిక, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు కూడా ఒక 3 నెలల గ్యాప్ లో ఒక మూడే ఒక కొన్ని కొన్ని రాష్ట్రాలకి ఎన్నికలు అనేది నిరంతరంగా మనం చూస్తున్నాం. ఎక్కడొక్కడ ఏవో ఒక ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ వేల ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, నిన్నగా మన కర్ణాటక ఎలక్షన్స్ అయింది. అంతకు ముందు మనం చూసాం నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఎన్నికలు జరిగాయి. సో ఇక్కడ ఎవరికో భయపడి ఏదో జరిగిపోతుందన్న తీసుకున్న నిర్ణయం అయితే ఇది కాదు. బాగా ఇది నల్లధనాన్ని ఇలా కట్టలు కట్టలుగా మురిగిపోయి పడిపోయి ఉన్న నోట్ల కూడా, ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ కావాలి అన్న ఒక ఉద్దేశంలో తీసుకున్న నిర్ణయము. ఇంకా ఇది బయటకి ఖర్చు పెట్టుకోవాల్సిన, ఇప్పుడు ఎవరైనా సరే బయటకు తీసుకోవాలి అని మనం ప్రత్యేకించి ఒక కేసీఆర్ కా ఒక్కొక్కళ్ళకా ఒక్కొక్కళ్ళకా అన్న ఉద్దేశం అయితే, ఇప్పుడు ఏ రీజన్ అయితే ఇప్పుడు డబ్బు అందరికీ సమానమే,
ఈ దీని వల్ల ఉపయోగం అందరికి సమానమే, కానీ అందరూ కూడా ఎంతెంత ఖర్చు పెడుతున్నారో అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఏమి భయం లేదు. ఎందుకు భయపడాలి? ఇప్పుడు బాగా ఎక్కువ కట్టలు కట్టలు వచ్చేస్తున్నాయంటే 4 నెలలు సమయం ఉంది కదా, ఏమో ఈ లోపల వాళ్ళు కట్టలు కట్టలు ఇచ్చేసుకుని వాళ్ళు ఏదైనా చేసుకునే సమయం కూడా ఇచ్చారు కదా. సో అలా మనం దేనికి కూడా దానికి భయపడాల్సిన పని ఏమి ఉండదు. ఇది ఎవరికైనా సరే అందరికీ రూల్ ఆఫ్ లా ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఇండియా. సో ఇది ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్స్ పోయినా ఏ పార్టీ అయినా ఏ ప్రజా ప్రతినిధి అయినా డబ్బు విషయం అందరికి ఒకటే. ఒకళ్ళ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర తక్కువ ఉండొచ్చు. ఒకళ్ళకి ఇబ్బంది అయితే అందరికీ ఇబ్బందే, ఒకళ్ళకి లాభం అయితే అందరికి లాభమే. సో ఇది దీనికి కానీ ఈ ఎలక్షన్స్ కి కానీ ఏ సంబంధం ఉండదు. ఎలక్షన్స్ అన్నది ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకటి ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా లోకల్ బోర్డు ఎలక్షన్స్ మనం చూసాం, కర్ణాటక ఎలక్షన్స్ లో మా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఏమీ చెప్పు చెదర లేదు. ఆ 36% 36% లాగానే ఉంది. ఇంకా ఈ వామపక్షాలు ఇవన్నీ కూడా జత కలిపి కాంగ్రెస్ వెనకాల నుంచి సపోర్ట్ చేశాయి. ఓకే, ఒక్కొక్కసారి అటు ఇటు జరుగుతూ ఉంటుంది. మరి అదే సమయంలో యూపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ 17 మున్సిపల్ కార్పొరేషన్స్ క్లీన్ స్వీప్ చేసింది. భారతీయ జనతా పార్టీ అగ్రంగా పట్టం కట్టారు. సో అలాగా ఒక్కొక్క చోట ఒక్కటి జరుగుతుంటుంది. దానికి దీనికి సంబంధం ఉండదు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే మనము శిరసావహించి స్వాగతించాలి. మరి అయితే ఒక పన్ని అంటే పన్ని అని కాదు, కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో, ట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు 2016లో నోట్ల రద్దు అప్పుడు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి దేశ ప్రజల కోసం అంతా నేనే చేస్తున్నా అది ఇది అని బయటికి అంటే బహిరంగంగా వచ్చి ప్రకటించారు. ఇప్పుడు ఈ 2000 నోట్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది కదా, ఏం చెప్తారు? ఆర్బిఐ కి ఒక యూనిఫార్మిటీ, ఒక ఒక ప్రొసీజర్, ఏది ఎలా చేయాలో అలా చేస్తుంది. ఇప్పుడు లీగల్ టెండరింగ్ ఉంది కాబట్టి ఆర్బిఐ పాలసీ ప్రకారం ఎలా చెప్పాలో పాలసీ తీసుకున్న నిర్ణయం. అది ఇవాళ తీసుకున్నది కాదు, గతంలో కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 2018 నుంచి కూడా 2000 నోట్లు ముద్రణ ఆగిపోయింది. సో ఇది అంటే అప్పట్లో అది పాలసీ నిర్ణయం కదా మేడం. ప్రధానమంత్రి ఎందుకు చెప్పడానికి ఒక కారణం ఏంటంటే అది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ క్షణం నుంచి చెల్లవు అని చెప్పారు కాబట్టి అది నిర్ణయాత్మకంగా దేశ క్షేమం కోసం ఒక సెక్యూరిటీ రీజన్స్ వల్ల గౌరవ ప్రధాని ప్రజల ముందుకు వచ్చి చెప్పి అభ్యర్థించడం జరిగింది. ఈ దాని తర్వాతే అంటే దీని వెనకాల ఎన్నో రీజన్స్ ఉంటాయి మణి, ఎందుకంటే ఇది ఉగ్ర థ్రెట్ మనం చూసాం. ఆ తర్వాత ఎన్నో విధాలుగా ఒక ఉగ్ర ముప్పు నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోగలిగాము అంటే అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం వల్లే. తర్వాత చెప్తారు, ఈ రోజు ఒకప్పుడు విమర్శించిన పార్టీలు పెద్దలు అలా చేయలేదు ఇలా చేయలేదు అని అన్నవాళ్లే, దాని వల్ల ఈ రోజు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ సూపర్ గా జరుగుతున్నాయి మన దేశం నుంచి. 6 లక్షల కోట్ల క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న దిశకి భారతదేశం వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు. అది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే. అండ్ ఈ రోజు 2000 నోటు రద్దు అంటే ఇంకా ఇది త్వరగా ఇది కూడా మూసేస్తున్నాం, ఇది ముద్రణ లేదు వాడుక తగ్గించేస్తున్నాం అని అనౌన్స్ చేసిన తర్వాత ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఎందుకు చేశారు? నేను ముందే చెప్పాను అభినందనీయం అని చెప్పి, అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ క్రెడిట్ లో వేసుకోవడానికి చూస్తున్నారు. అంటే ఏంటి ఇది? చాలా మంది ప్రజాప్రతినిధులకు రీజనల్ పార్టీస్ ఆ నేషనల్ పార్టీస్ ఆ అని కాదు, అందరికీ తెలుసు. ఇది క్లియర్ గా ఉన్న వాళ్ళకి ఏమి భయపడాల్సిన పని లేదు. ముందే వాళ్ళు మాట్లాడేస్తున్నారు కానీ ఇది ఎవరికి ఏమి ముప్పు ఉండదు. ఇంకా దేశ భద్రత రక్షణ కోసం ఇది తీసుకున్న చర్య తప్ప దీని వల్ల ఇంకా కోట్ల కోట్లు మురిగిపోయి ఇవి ఎలా తీయాలి, ఎందుకంటే ఇది తీయడానికి కూడా దీనికి ఒక లెక్క ఉంది. రోజుకి 1-20,000 మాత్రమే కాబట్టి వాళ్ళకి ఎంతకాలం తీసుకుంటూ వెళ్తారు? అన్ని కోట్ల డబ్బులు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెడతారు? సో ఇప్పుడు కలుగులో ఉన్న ఎలకలు కూడా బయటకు వస్తాయి. సో ఎక్కడ అంటే లోపల ఎందుకు వేస్తారు వాళ్ళు బయట? అట్లని కాదు, అట్లాంటి వాళ్ళు బయటికి తీసుకురాగలుగుతారు. ఇప్పటి వరకు మరి ఎంతమందిని తీసుకొచ్చారు? ఇప్పుడు 2016లో రద్దు చేశారు, అప్పుడు అందరూ బయటకు వస్తారన్నారు కదా. అసలు మరి వచ్చే అందుకనే స్టార్ట్ చేశాము యుద్ధము మెల్లిగా, దాని వల్ల చాలా మంచి జరిగింది మన భారతదేశం. ఎక్కడ ఇప్పుడు లెక్కలు బాగున్నాయి, జిఎస్టి కలెక్షన్స్ బాగున్నాయి, అకౌంటబిలిటీ షాడోలోకి అందరూ వచ్చారు. ఇంతకు ముందు మన దేశంలో 2% కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లేరు. అదే అమెరికా గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎంత బాగా చేసేస్తుందో అని. అవును, వాళ్ళకి 99% ట్యాక్స్ కడతారు అందరూ, ప్రతి వాళ్ళు ట్యాక్స్. ఇవాళ మనం ట్యాక్స్ కట్టకుండా తప్పి
కట్టించుకునే వాళ్ళు 98%. అంటే 2% కడుతుంటేనే మన దేశం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇన్ని లక్షల కోట్లు మన దేశం ఇప్పుడు వెచ్చించగలుగుతున్నాము అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి. 90% ట్యాక్స్ పేయర్స్ కరెక్ట్ గా వాళ్ళ ట్యాక్స్ కట్టేస్తే ఇంకా మన దేశం ఎక్కడ అన్నిటినీ మించిన అగ్ర స్థానంలో ఉంటుంది అన్నలో అతిశయోక్తి లేదు. సో ఇది మనం చూసాం, జిఎస్టీ ఆ తర్వాత పేబుల్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ లోకి వచ్చిన వాళ్ళందరూ పెరుగుతున్నారు, అంతా కూడా ఒక యూనిఫార్మిటీ వస్తుంది. ఖచ్చితంగా మన దేశం విశ్వగురు స్థానానికి ఎదగడానికి ఇది ఒక స్టెప్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం రాబోయే రోజుల్లో ఎంతమంది ఈ నల్ల దొంగలు అనే వాళ్ళు బయటకు వస్తారు, ఎంతమంది ట్యాక్స్ పేయర్స్ పెరుగుతారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ మేడం.